అంటే ఆ సందర్భం ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు చేయాలి. ఎందుకంటే సాక్షి టీవీలో నాకు తెలియని వాళ్ళు లేరు కానీ కాదు, వేరే మా కజిన్ ఉన్నారు, చాలా సందర్భాల్లో అడిగారు మనం సాంగ్ చేస్తే బాగుంటుంది అని. నేనే అనేవాడిని, అందరికీ సాంగ్స్ చేస్తున్నా మీరు నా పాట కూడా అడుగుతలేరు, మీకు పాడాలన్నా వద్దు అన్నట్టు ఉండే. అంటే ఆ సందర్భంలో ఆ సమయంకు ఆయన అన్న కూడా అడగకపోవడము, చేద్దాంలే అనడం అదైంది. మీరు అడిగినప్పుడు నేను అన్న వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను సరిగ్గా అడగలేదు నేను ఎందుకు చేయాలంటే, లేదన్నా అది వాళ్ళు అడుగుతున్నారు మనస్ఫూర్తిగా, నేను చెప్తున్నా కదా మీ చెల్లిగా నేను అడుగుతున్నా మీరు చేయాలని చెప్పారని. అది చెప్పినప్పుడు భార్గవ్ గారు రావడము, అదే అంతే స్పీడ్గా చేయడము, జగన్ అన్న కూడా నచ్చడము. ఆ రోజు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాజశేఖరి గారితో కూడా మనం ఇక్కడ కూడా మనకు పరిచయాలు ఉండడము, నేను ఇంతకుముందు కలవడము, అది జగన్ అన్న అనేసరికి ఇక స్పెషల్. అదే అంటే ఎందుకంటే ఆయన రియల్ హీరో కదమ్మా, ఆయన ఆయన ఆయనది వేరు. కలిసిన తర్వాత జగన్ గారిని చూసినప్పుడు ఆయన అంటే అంతకుముందు నేను వేరే అనుకున్నా కొంచెము, అంటే అక్కడ వాళ్ళు చెప్తుంటే కానీ జగన్ అన్న డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత చాలా సంక్రాంతి పండుగ నన్ను పిలవడము, ఇంట్లోకి తీసుకెళ్లడము, మళ్ళీ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం, అన్న స్కూళ్ళు మీరు సందర్శించండి అన్న, కొన్ని స్కూళ్ళు కూడా చూడండి అని చెప్పడము, ఆ స్మైల్ ఆ ప్రేమ స్మార్ట్ గా అంత మంచిగా అనిపించాడు ఆ రోజు. అందుకే ఆ రోజు కూడా చెప్పాను భారతమ్మ గారు జగన్ గారు అక్కడ కూర్చున్నప్పుడు, అదరని బెదరని రక్తమది, అదరని బెదరని రక్తమది, నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగో చెప్తున్నప్పుడు జగన్ నవ్వుతూ ఆనందంగా దగ్గరికి తీసుకొని నాకు చేసుకుని ఆ ప్రేమలు అవి ఎందుకంటే జనంతో గాయకులతో కానీ పేద ప్రజలతోని, ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్ద కొత్త ఏం కాదు, అదంతా రాజశేఖర్ గారిని చూసాము, అవన్నీ మళ్ళీ ఈయనలో చూసాం. ఆ రోజు నీ వేదిక మీదనే ఒక మాట చెప్పిన, నేను ఇన్ని సాంగ్స్ పాడినా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా నేను గుర్తించలేదు, దగ్గర తీయలేదన్న, మీరు పిలిచినందుకు నేను గర్వపడుతున్నా మా కళాకారులందరినీ, అందులో నన్ను కూడా పిలిచినందుకు. నేను వేదిక మీద చెప్పాను, మీరు గమనించారు. అవును గమనించాను నేను, రైట్. అయితే ఆ పాట వైబ్రేషన్స్ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎస్పెషలీ జగన్ అభిమానులు వైసీపీ క్యాడర్ అంతా ఎంజాయ్ చేస్తుంది. అసలు మోగన్ మైక్ లేదు, పెట్టని సభ లేదు, అది ప్లే చేయాలి, వన్ సాంగ్ అయిపోయింది. ఎవరికైనా అంతే ఉంటుంది, ఒకటి రెండు. అది ఒక వైబ్రెంట్ సాంగ్, హై పిచ్ లో వెళ్ళినప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్ గా ఇంకొక సాంగ్ అసలు ఏడిపొచ్చేస్తుంది. అందులో అది కొంచెం మంచి ఫైర్ ఇచ్చాము, మంచి కొంచెం అదంతా కొంచెం డాన్స్ ఆడేటట్టుగా అది ఇచ్చాము సాంగ్. తర్వాత ఒక సెంటిమెంట్ చేస్తే బాగుంటుందేమో అని మళ్ళీ నాకు భార్గవ్ గారు మళ్ళీ నన్ను అప్రోచ్ కావడం, మళ్ళీ సందర్భంలో ఆలోచించి మళ్ళీ లక్ష్మణ్తో డిస్కస్ చేసి లేదని ఒక లైన్ తీసుకుంటాను నేను. ఏం తక్కువ చేసిండురా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. చాలా ప్రేమ ఉంటుంది ఈ పాట. ఫస్ట్ నాకు ఆ జడ్జిమెంట్ ఎక్కడ నేను సక్సెస్ అయినా బాగుపడినా అనుకున్నా ఏంటంటే, మా ఇంట్లో ఆంధ్ర ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పనామె ఒక ఆమె చేస్తుంది, పెద్ద ఆమె ఇంట్లో పని చేస్తుంటే ఆమెకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం, ప్రేయర్ చేస్తుంటది జగన్ అన్న గెలవాలని. ఆమె జగన్ అన్న ఏమైనా రాయబడ్డదంటే ఏడుస్తుంది, అమ్మా ఇట్లా అయిందని. అయితే ఆ పాట ఆమెకి వినిపించాను, ఆ ఫోన్ పట్టుకుని ఏడుస్తుంది, ఓహో ఈ పాట సక్సెస్ అయినట్టు అనుకో. ఆ రోజు తెలిసింది నాకు ఓకే, ఏదైనా ఒక ఆ పాట ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. మీరు అన్నట్టు మీ ఇంట్లో పని ఆవిడే కాదు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, ప్రతి ఇంట్లో జగన్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఆయన జర్నీ అంతా పాటలో ఒకసారిగా చూసుకో. ఒక్కరినే చేస్తూ గుంపు కట్టేస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రాతమ్ముడా అంటు. అంటే అది ఏడుపుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళ కోరుకు అన్యాయం జరిగితే బాగా కదులుదాం అన్నట్టుంటుంది. అంటే జగన్ అన్న అట్లా ఓన్ చేసుకున్నారు ప్రజలు, ఎందుకంటే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఆయన పల్లె పల్లెకు ప్రజలకు పేదవాళ్ళకు ఇంటింటికి వైద్యం కానీ స్కూల్స్ కానీ అట్లా బాగా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి జగన్ అన్న. నేను తర్వాత కూడా గమనించాను, నాకు నచ్చితేనే రెండో పాట పాడింది, మళ్ళీ ఒకటే పాడతాగా నేను రెండో సాంగ్ కూడా పాడినాం, ఫస్ట్ వాడినాము రెండు వాడినాం, రెండు కన్నా ఎక్కువ ఉండవు ఇక్కడ కూడా చూస్తే. అంతలా రెండో పాట చేసి అంత అంటే ఆ ఫస్ట్ పాట పాడినందుకు రెస్పాన్స్ చూసింది నేను, అంటే జగన్ అంటే ఒక అంటే నేను అంటే మామూలుగా వేరే వాళ్ళకి కూడా చేశాను, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా చేసిన, నేను కాదంటలే చంద్రబాబు కూడా చేసిన, ఇవన్నీ చూస్తే జగన్ అన్నకున్నంత జనంలో క్రేజ్ నాకు వేరే వాళ్ళకి అవపీయలే. విని వదిలేస్తారు ఆ హీరోయిజాన్ని, కానీ రియల్ హీరో కదా
అట్లా అనిపించింది. రైట్, ఇంకోసారి కూడా చేయాలనిపిస్తుంది. అదే అదే, ఇంకా ఈ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలోనేమో మూడు రంగుల జెండా అని చెప్పి అది ఒకటి, అక్కడ జెండాల చేత కట్టడం, జెండాల చేత కట్టడం. ఎటువైనా మీరు మాత్రం ఎజెండాగా మారిపోయారు ఖచ్చితంగా. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకులకి అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఒక 1 మినిట్ మీ గొంతులో జెండాలు జత కట్టడమే వన్ మోర్ టైం వినాలి, ఎందుకంటే ఆ సక్సెస్ ఆ స్థాయిలో ఉంది కదా ఇప్పుడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఆహా బలిరా బలిరా బలి బలిరా, నార పులి వెందులలో పుట్టిందా పులిరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే. రైట్, మొన్న పాడింది ఒక చరణం గాని పల్లవి మీ గొంతులో ఫైనల్ గా, ఈ స్లో ఎమోషనల్ సాంగ్ మీకు బాగా నచ్చిన లైన్స్ ఒకసారి ప్రేక్షకులకి ఎన్నికల సమయాన్ని, ఎందుకు అంటే సెకండ్ సాంగ్ వచ్చింది సైలెంట్ స్మూత్ గా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. రైట్, ఈ పాటలు రాసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా ఒకసారి లక్ష్మణ్ గారితో, ఎందుకు అంటే పాటలు రాసే క్రమంలో గ్రౌండ్ రియాలిటీ ఈ స్థాయిలో తెలుసుకుని వాళ్ళ ఎమోషన్స్ ని పాటల్లో మాటల రూపంలో క్యారీ చేయించి మీతో పాడించారు. అంటే మంచి రైటరు, గొప్ప రైటరు, మంచి మనసున్నోడు లక్ష్మణ్. ఎప్పుడు కూడా అన్న ఏ టైప్ రాగాల్లో అన్న అంటే నన్ను దృష్టిలో పెట్టుకుని నా మాదిరి ఇన్వాల్వ్ చేసుకుని ఆమ్ చేసుకుంటూ రాస్తాడు ఆయన, అందుకే హిట్ అయినాయి అవన్నీ అన్ని. చాలా సూపర్ హిట్, ఇప్పుడు అంతా అది ఇద్దరిది నడుస్తుంది. ఓకే రైట్, ఈ ఈ పాటలు చేస్తున్న క్రమంలో ది బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అందుకున్నది, ది బెస్ట్ బెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడు ఈ పాటలు అయినప్పుడు జగనన్న పాటతోనే ఎక్కువ, అన్ని వాడినా కూడా జగనన్నది ఇంకా ఎక్కువ. అందరు కూడా ఏపీకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి, తెలుగు వాళ్ళు అందరూ మెసేజ్లు పెడుతుంటారు అన్న, అసలు మామూలు కాదన్న పాట అని తెలిసిపోతుంటది, అది మనం ఫోన్లలో తెలుస్తుంటది. జగనన్న ఎలా ఉంది అక్కడ మూడ్ అంతా కూడా మీరు వెళ్ళొస్తున్నారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఏపీలో, అక్కడ 100% జగనన్న అంటున్నా. కనిపిస్తుంది ఈ పాట వచ్చిన తర్వాత ఇంకా బాగా, అంటే యూత్ లో బాగా క్రేజ్ పెరిగిందండి. మొన్నటి సాంగ్ తో ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది. అంతేనా, సాటిస్ఫైడ్ అయ్యారా ఇప్పటి వరకు? 100% ఇప్పుడు ఒక మనం ఒక ఫస్ట్ మన పాట గెలవాలని కోరుకుంటాం. ఫస్ట్ మేము అందరికి పాడతాం, కానీ హీరో గట్టివాడు ఉండాలి. మా పాట తగ్గట్టు హీరో కూడా గట్టివాడు ఉన్నాడు అక్కడ మాకు. ఇక్కడ రేవంత్ అన్న ఎట్లా ఉన్నాడు అంతే కదా, ఇక్కడ ఇక్కడ రేవంత్ అన్న ఉన్నాడు, ఇక్కడ మూడు రంగుల జెండా పట్టించాం కదా, అక్కడ కూడా చేసాము, చూద్దాం దేవుడిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అడిగినందుకు. అంటే ఇంత తక్కువ టైంలో ఒక సాంగ్ ఎన్ని మిలియన్స్ రీచ్ అవ్వటం అనేది ఒక పెద్ద భారీ ప్రొడక్షన్ సినిమా అయితే తప్ప, మీలాంటి వాయిస్ నుంచి బయటకు వచ్చిన ఈ సాంగ్ అద్భుతం. జగనన్న గట్టి హీరో గట్టాడు కాబట్టి కొంచెం పేలింది, ఆయన మీద ప్రేమ కూడా ఉండాలి. ఇప్పుడు పాట ఎంత బాగా పాడినా కూడా అవతల జనంలో క్రేజ్ లేకపోతే హీరోకి వాళ్ళ నాయకుడికి పాట అంత బాంబైపోయలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అనేక అనేక అద్భుతమైన పాటలు మీరు పాడాలి, మేము వినాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో ఇది నల్గొండ గద్దర్ ది బెస్ట్ బెస్ట్ జగనన్న ఎజెండా సాంగ్. అది వైబ్రేషన్స్ సృష్టిస్తోంది ఏపీలో, ఏ మూలన వెళ్ళినా, ఏ మైక్ సెట్ ఎక్కడ ప్రచారంలో అయినా కూడా ఆ సాంగ్ లేకుండా ఏ స్పీచ్ ఏ పబ్లిక్ మీటింగ్ కంప్లీట్ అవ్వదు. అండ్ వన్ మోర్, మొన్న వచ్చిన ఇంకొక ఎమోషనల్ సాంగ్, ఈ రెండు నల్గొండ గద్దర్ గారి నుంచి వచ్చాయి, అందరూ కూడా వింటూ ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇలాంటి వ్యూవర్షిప్ రావటం అనేది రియల్లీ రేర్ థింగ్. అది క్యూబ్ టీవీకి దక్కటం చాలా గర్వంగా ఉంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు.